మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు రామునాయక్, దామర శ్రీనివాసులు అన్నారు. బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవకు అంకితమై ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న ఎమ్మెల్యేపై నోటి దురుసుతో మాట్లాడిన వైఎస్ఆర్టీపీ పార్లమెంట్ కన్వీనర్ కాశీ సతీష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రెండుసార్లు ప్రజాభిమానంతో అభ్యర్థులపై గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్న ఆయనపై సతీష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏదైతే నిన్న ఎగదాపూర్లో మన ప్రేతప నాయకుడు ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే చిన్నయ్య గారు చేసిన ఆరోపణలోని వక్రీభవించి ఏదైతే టీఆర్ఎస్ వైఎస్ఆర్ నాయకులు చేస్తున్నారో అది చాలా దుర్మార్గమైనది. ఎందుకంటే ఏదైతే ఇవల్ల మన ఇంటికాడ కూడా మన పిల్లలు కూడా తాగి తందాలు ఆడుతుంటే చెడు మార్గాలు వద్దురా, ఇది చదువుకోవాలి, ఇవన్నీ తాగుడు తిండి దూరం ఉండాలని మనమే స్వయంగా చెప్తాం. అటువంటిది మనం దళితులము మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, చెడు అలా దూరంగా ఉండాలని ఏదైతే ఇబ్బంది చేశాడో దాన్ని వక్రీభవించేప్పుడు చాలా దుర్మార్గము. ఇటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నా. ముందు రాజకీయంగా వాడుకోవాలని దూషించాలని ఉద్దేశంతో చేయడము సరైన పద్ధతి కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు దళితులకు అండగా ఉండి దళితులకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వారు మాట్లాడడం జరుగుతుంది. మరి వారు మాట్లాడినటువంటి పదాల మీద గిచ్చి కయ్యం పెట్టుకునే విధంగా చేస్తున్నటువంటి నాయకులకు కబర్దారు మేము అంటున్నాము. రాబోయే ఎన్నికల్లో తడక చూపెడతాము. మీకు డిపాజిట్ రాని పద్ధతిలో టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము తగిన గుణపాఠం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపడుతున్నాము. గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికి 2 సార్లు ప్రజల ఆదరణతో ప్రజల ఉన్నటువంటి మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చే ఎన్నికలలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు